ఈ మధ్యన మా స్కూల్ పిల్లలకు ఒక చెడ్డ అలవాటైపోయింది. సినిమా యాక్టర్లకు లెటర్స్ రాయడం, వాళ్ళ ఫోటోలు పంపమనడం, ఇంటి అడ్రస్ ఇవ్వకుండా స్కూల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద క్లాసు పిల్లలకు ఉత్తరాలు రావడం వేరు, చిన్న క్లాసు పిల్లలకు రావడం వేరు. నిన్న మీ పిల్ల పేరున స్కూల్కు ఒక ఉత్తరం వచ్చింది. ఈ చిన్న వయసు నుంచే ఉత్తరాలు రావడం ఏమిటి? ఇప్పుడే మీరు శ్రద్ధ తీసుకుంటే మంచిది. వస్తానండి. చెప్పవే, ఎవరికి ఉత్తరం రాశావు? చిరంజీవిక, బాలకృష్ణక, నాగార్జునక, చంద్రమోహన్క నాకే ఒక అడ్రస్ అవసరం వచ్చిందిరా, అందువల్ల నేనే దీని స్కూల్ అడ్రస్ ఇచ్చాను. ఆఖరిసారిగా చెబుతున్నాను, నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చకపోతే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోరా. మీరెవరో నాకు అర్థం కాలేదు. నా పేరు రేడియో మామ, స్త్రీ సంక్షేమ సేవకుణ్ణి. నా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలా? ఇది నా ఇల్లు, నేను అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు, నే అద్దె కడుతున్న ఇల్లు. నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అని అంటే ఎవరైనా సరే ఏం చేయగలరు చెప్పండి. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. ఇది నా మాట కాదు, సుధ మాట, మీ రిపోర్టర్ సుధ మాట. మొగుడి దగ్గర అన్నమాట, తన మొగుడి దగ్గర అన్నమాట, తాడి కట్టిన మొగుడి దగ్గర అన్నమాట. ఇప్పుడే షాక్ కొట్టిందా? పాపం సుధ మొగుడు కుడి చేత్తు అమ్మని, ఎడం చేత్తు పెట్టిని పట్టుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్తే ఫ్యూజ్ అయిపోతుందేమో. అయ్యయ్యో, ట్రాన్స్ఫార్మరే పేలిపోయింది. ఏమండి ఏమండి, నేను 11 గంటలకు ఫోన్ చేయనా? ఎందుకు? మీకు ఈ మానవ అభిమానం పౌరుషం అన్ని ఉన్నాయి కదా, సుధ విషయం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందామని 11 గంటలకు ఫోన్ చేస్తానండి. ఓకే, అలాగేనండి, థ్యాంక్ యూ. రమ్మన్నారా? అవును, క్యాషియర్తో చెప్పాను, ఇవాటి వరకు నీకు రావాల్సిన జీతం తీసుకో, వెళ్ళు. యు ఆర్ డిస్మిస్డ్. అర్థం కాలేదా? నిన్ను ఉద్యోగంలోంచి తీసేశా. కారణం? నల్లుల మందు అమ్మే షాపులోనే నల్లులుంటే ఆ మందు ఎలా అమ్మకం అవుతుంది? అందుకే. థ్యాంక్ యూ. చాలా పట్టుదల గల పిల్ల. ఎస్ అమ్మా, నేను రేడియో మామైన మాట్లాడుతున్నాను. మీరా? సుధని, నేను డిస్మిస్ చేశాను సార్. అయ్యయ్యో, అదేమిటమ్మా అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు? భార్యాభర్తల మధ్య ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒంటరితనం ఏర్పడాలి. ఆ ఒంటరితనం తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుల్ని తామే ఆలోచించుకుని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ఒంటరితనం సుధకి కావాలి, అందుకే డిస్మిస్ చేశాను. భార్యాభర్తల మధ్యన ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరాలంటే వాళ్ల మధ్యన ఒక ఒంటరితనం ఏర్పడాలి. ఆ ఒంటరితనం తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుల్ని తామే ఆలోచించుకుని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నీకు నీ ఆయనకి మధ్య ఒక సమస్య ఉంది. అదేమిటి? అతను తాగుబోతు అయిపోయాడు, అవునా? ఆ సమస్య తీరాలంటే అతనికి ఒంటరితనం కావాలి. ఆ ఒంటరితనంలో అతను కుమిలిపోవాలి, తాగడం మానేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే ఈ ఇల్లు వదిలి, నీ మొగుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నావు. నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో ఎవ్వరికి తెలియకూడదు, నీ కోడలు కూడా తెలియకూడదు. వరాలు అమ్మా, వరాలు అమ్మా, నా వరాలు అమ్మా, వరాలు అమ్మా, పోయింది నా వరాలు. నైనా, ఏంటా ఎవరో కనపడరు, ఇది మనిల్లు కాదా? అడుగురా, నా పిల్ల, ఇది మన ఇల్లే.
అమ్మేది అత్త ఇంట్లో లేదు. ఏ అక్కడికి పోయింది? ఇల్లు వదిలిపోయింది. ఇల్లు వదిలి పోయిందా? అవును, ఎక్కడికి వెళ్తోంది కూడా చెప్పలేదు. మీరు తాగుడు మానేస్తే కానీ తిరిగి రాదట. ఏటే నీ అత్త ఉద్దేశం? నేనే కొద్దిగానా అనుకున్నా, లేకపోతే పేదం కోసం ఏడుస్తా కూర్చునే ఎర్రి ఎదనుకున్నా సింగాన్ని, నీ మగ సింగాన్ని. ఇదిగా చూడు, ఇప్పుడు అత్త ఐదు చిరికలు అత్త కొడవా దిష్టికే నీళ్ళు రెడీ చేయి. చిన్నంబి చిలకల చిన్నంబి, నీ పేరు చిన్నది కావాలి కానీ నీ ఒళ్ళు మాత్రం చిన్నదిగా లేదే. ఇదే మన ఇది, ఇదంతా రండి ఊరంతా రండి. చిన్నమ్మి చిలకల చిన్నమ్మి అప్పిరా అప్పిరా, ఇద్దరన్నైనా మన ఇల్లు అంతా రండి, కుటుంబాలతో రండి. ఇదే నా చిలకల చిన్నమ్మి, మన సెట్టప్ ఇప్పుడే వలేసి పట్టుకొచ్చా. చిలకా ఎనకాల ముందట దిగో, మెల్లగా. చిన్నమ్మి 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 రారా, ఎడంకాలు ముందెత్తి రారా. నైనా నైనా, ఈ ఏట నుంచి ఇదేరా నీ అమ్మ, రా ఈ ఏడు నుంచి ఇదే నీ అత్త. దండం పెట్టుకో చూడు, మళ్ళీ ఆ ముసిల్ని గాని వచ్చిందా మెడ పట్టే బయటికి తోసేయి. కోడలా పెళ్లి కూతురికి పాయసిందే, దీన్నైనా ఈ పెళ్లి కొడుక్కి ఆగరొత్తులు అరటిపళ్ళు జిల్లేబి మల్లెపూలు అన్ని కొరకరా. అలాగే ఓ క్వార్టర్ బ్రాండ్ కూడా పట్టరా అన్నాయి. ఏందే చిలక సిగ్గేస్తుంది? సిగ్గా నీగా? నువ్వు ఆ మాట అంటే మన ఊరికే సిగ్గేస్తుంది చిలక. ఏం కావాలా చెప్పు చిలక, ఏం కావాలా? నాకు క్వార్టర్ బ్రాండ్ కావాలి. సరైనది నైనా, రెండు క్వార్టర్ బ్రాండ్ ఇప్పట్రన్నైనా, తల్లిదండ్రులకి సేవ చేసుకోనైనా. వరాలు, నీ మొగుడు మారుతాడని నువ్వెవ్వరికి తెలియకుండా వచ్చి మా ఇంట్లో దాక్కున్నావా? కానీ నీ మొగుడు నీ స్థానంలో మరో ఆడదాన్ని తెచ్చిపెట్టుకున్నాడే. బాబాయ్ గారు నా కొంప ముడిగిపోయింది. బాబాయ్ గారు వాడిని వదిలేసి వెళ్ళిపోతే అడిగి బుద్ధి వస్తుందని మీరు అన్నారా? అడిగి బుద్ధి రాలేదు బాబాయ్ గారు. ఆ మొదలెట్టు పాడు గోదాన్ని తెచ్చుకుని మొండగా ఉంచుకున్నాడు. బాబాయ్ గారు రండి, బాబాయ్ గారు మమ్మల్ని కాపాడండి. బాబాయ్ గారు రండి. బాబు అయ్యో దేవుడో, నాయన ఎంత నెయ్యం ఎంత దారోడు నా ఇష్టం, నా మొగుడు నా ఇల్లు రామంటారికి చెల్లెలు పెట్టి నీ మామయ్య నేను కాదు. ఇల్లు వదిలి పోనవు కదే, మళ్ళీ వచ్చావే. కళ్ళు తాగిన మోగుణ్ణే, పుల్లు తాగిన మోగుణ్ణే. విప్పస్తారా కొడతా, కాపుస్తారా కొడతా, మిల్లి కొడతా, బిల్లి కొడతా. ఇష్టం అయితే ఉండు, కష్టం అయితే పో. ఉండనే ఉంది నా మాట అయ్యా, ఏదో పొరపాటుగా వెళ్ళిపోయానయ్యా. యాయ్యా ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయనయ్యా. ఇప్పటి వరకు ఇలాంటి ఆడదాన్ని నేను కన్నెత్తే చూడలేదు. ఇవాళ చేత్తో ముట్టుకోవాల్సి వచ్చింది. ఏమవుదు కదా, నా అదృష్టం బాగుంది. లేకపోతే నేనిచ్చిన తప్పుడు సలహా వల్ల నీ అత్త జీవితం నాశనం అయిపోయేది. మీరిచ్చిన సలహా తప్పుడు కాదు, ఆ సలహా అత్తకి ఇవ్వటమే తప్పు.
ఏమట మను అనేది నీకు ఉదయం ఇల్లు వదిలి మొగుణ్ణి వదిలి నేను వెళ్ళిపోబోతున్నాను అమ్మా నీ మామగారి చేతుల్లో దెబ్బలు తినాల్సింది దాటేశాను ఇప్పుడు నీ మొగుడి చేతన అలా కానీ మీనా నే పనిలోకి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం అత్త ఏమి లేదు గుండు సుది అయ్యో రోజు నీ మొగుడు నా మొగుడు పెద్ద పెద్ద గుణపాలతో గుండెల్లో గుచ్చుతున్నారు ఈ గుండు సుదోనెక్క నేను వెళ్ళొస్తానమ్మా చూడమ్మా నగ్గానే సారా కొట్టుకుపోతారేంటో కత్తి కూడేటి పంపించు కొంత తక్కువైనా తాగుతారు ఏంటన్నదురా